యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. కామ్రేడ్ సీతారాం గారికి మరొకసారి మా పార్టీ తరఫున కూడా హృదయపూర్వకంగా వినమ్రంగా వారికి జోహార్లు అర్పిస్తూ, పదవుల చుట్టూ పరిభ్రమించే ఈనాటి రాజకీయాల్లో మరి స్థిరంగా సిద్ధాంతం చుట్టూ నిలబడ్డ నిబద్ధత ఉన్న నాయకుడు గౌరవనీయులు శ్రీ సీతారాం యెచూరి గారు ఎప్పుడూ ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల ఈ కలలో కడదాకా కమ్యూనిస్టుగా బతికిన ఆదర్శ నేత, ఢిల్లీలో వెలిగిన అసలైన హైదరాబాదీ బిడ్డ యేచూరి గారు. హైదరాబాదీ బిడ్డ అని ఎందుకంటున్నా అంటే మాకు కూడా పూర్వాశ్రమంలో కొంత కనెక్షన్ ఉంది. అదేమంటే వారు చదువుకున్నది ఆల్ సైన్స్ స్కూల్లో, నేను చదువుకున్నది దాని పక్కనే రోడ్డు ఇవతల గ్రామర్ స్కూల్లో. అదేవిధంగా వారు తర్వాత నిజాం కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశారు, నేను కూడా కొద్ది కాలం తర్వాత నేను కూడా అక్కడే చేస్తున్నాను. కాబట్టి అందుకే హైదరాబాద్ బిడ్డ అనే మాట వాడతాం. ఓట్ల రాజకీయం వేరు, ప్రజల రాజకీయం వేరు. మేము ఓట్ల రాజకీయంలో వెనుకబడ్డా, ప్రజల కోసం జరిగే పోరాటంలో మాత్రం ముందున్నాం, ప్రజల మనసులో ఉన్నామని ఆయన ఒకసారి చెప్పిన మాట నాకు బాగా గుర్తున్న మాట. నాయకులుగా పాలకులుగా ఉండి పోరాటాలంటే తెలియని వారు ఎందరో ఉండొచ్చు. ప్రజలంటే ప్రజల్ని, ప్రజలంటే కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే చూసేవారు ఇంకెందరో ఉన్నారు. కానీ ఉన్నత చదువులు చదువుకున్న ఒక కుటుంబంలో, స్వయాన మేనమామగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న ఒక కుటుంబంలో పుట్టి అణగారిన వర్గాల కోసం ప్రశ్నించే గొంతుకగా ఎదిగిన వ్యక్తిత్వం చాలా గొప్ప విషయం అని చెప్పక తప్పదు. పోరాటాల నుండి వచ్చిన నాయకత్వానికి ప్రజల కష్టం, సుఖం, దుఃఖం తెలుస్తుందంటారు. అలాంటి వారిలో యేచూరి గారు ఒకరిని నేను బలంగా నమ్ముతాను. తిట్లు, బూతులు, రోత మాటలు రాజకీయంగా చలామణి అవుతున్న ఈ రోజుల్లో యేచూరి గారి హుందాతనం ఒక అద్భుత పాఠం భవిష్యత్ రాజకీయ నాయకులకనే మాట కూడా చెప్పక తప్పదు. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో, జైలు జీవితం తర్వాత భారతదేశంలో ఆనాడు అత్యున్నత స్థానంలో ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి ముందు నిలబడి ఒక సామాన్య విద్యార్థి నాయకుడు ఒక్క మాట కూడా తొనకకుండా మీరు రాజీనామా చేయండి అని మాట్లాడాలంటే ఎంత గుండె ధైర్యం కావాలో ఒక్కసారి ఆలోచించండి. నేను కోరుతాను, రాజ్యాంగాన్ని రాజకీయాల కోసం అపహాస్యం చేస్తున్న ఈ రోజుల్లో నిజంగా రాజ్యాంగాన్ని బలంగా నమ్మిన, త్రికరణ శుద్ధితో నమ్మిన వ్యక్తి సీతారాం యెచూరి గారు. డెమోక్రసీ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ఎలక్షన్స్, ఇట్ ఈస్ అబౌట్ డిసెంట్, డిబేట్ అండ్ ద రైట్ టు క్వశ్చన్. ప్రశ్నించడమే ప్రజాస్వామ్యం అని గుండెల నిండా నమ్మిన వ్యక్తి యెచూరి గారు. పదవులతోనే కీర్తి వస్తుంది అనుకునేవారు కొందరుంటారు, కానీ పదవులు లేకున్నా ఐడియాలజీ, ప్రజా సమస్యల పట్ల అవగాహన, పనిచేయాలన్న తపన, నిత్యం ప్రజా సంక్షేమం కోసం పనిచేసే ఆలోచన, నిత్యం కొత్తది నేర్చుకోవాలి అనే ఒక అభిలాష ప్రజల మనసులో చిరస్థాయిగా, చిరంజీవిగా నిలబడేలా చేస్తుంది అనడానికి యేచూరి గారి జీవితం ఒక ఉదాహరణగా నేను భావిస్తాను. మా పార్టీలు వేరు కావచ్చు, మా సిద్ధాంతాలు వేరు కావచ్చు, మీరు గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో భిన్నాభిప్రాయాన్ని ప్రకటించవచ్చు, వారితో నాకు పరిచయం కూడా తక్కువే కావచ్చు, కానీ ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డలుగా మా బంధం రక్త సంబంధంగానే ఉంటుంది. తప్పకుండా ఆ భావన మాలో బలంగా ఉంది. బతికున్నంత వరకు ప్రజల కోసం బతకటమే కాదు, చనిపోయాక కూడా తన దేహాన్ని భవిష్యత్తులో ఈ దేశ ప్రజానీకానికి వైద్యం అందించే డాక్టర్లకు ఉపయోగపడాలనే యేచూరి గారి ఆశయం చాలా గొప్పది. వారు గొప్ప మాట చెప్పారు, వెన్ డెమోక్రసీ ఈజ్ థ్రెటెండ్ సైలెన్స్ ఈజ్ కంప్లిసిటీ. అంటే ఒక మాటలో, తెలుగులో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డప్పుడు మన మౌనం అనేది చాలా ప్రమాదకరం అనే మాట వారు చెప్పారు. అందుకే ఆయన స్ఫూర్తితో రాజ్యాంగం అపహాస్యమైన ప్రతిసారి ప్రశ్నిస్తూనే ఉందాం, ప్రజా హక్కుల కోసం చేతనైన పోరాటం చేద్దూనే ఉందాం, ప్రశ్నించే గొంతుకలు అంచివేయబడితే వారికి అండగా నిలబడుతూనే ఉంటాం. అదే మనందరం కూడా యేచూరి గారికి మనస్ఫూర్తిగా ఇవ్వగలిగే నివాళి అని నేను భావిస్తా ఉన్నాను. నమ్మిన సిద్ధాంతానికి ఆఖరి వరకు కట్టుబడి పోరాడిన సీతారాం యేచూరి గారి జీవితం మాలాంటి కొత్త తరం నాయకులందరికీ కూడా ఆదర్శం. ఒక మాట చివరిగా చెప్పి నేను ముగిస్తాను. ఇఫ్ ఐ ఎవర్ ఫీల్ లాస్ట్ ఇన్ ద బ్యాటిల్, ఐ విల్ లుక్ ఎట్ సీతారాం యేచూరి గారు ఫర్ ఇన్స్పిరేషన్. లాల్ సలాం కామ్రేడ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి.
ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.